ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ లో ఖాతాదారుడిపై కాల్పులకు తెగబడ్డాడు బ్యాంకు సెక్యూరిటీ గార్డు మాస్క్ పై మొదలైన గొడవతో ఈ దారుణానికి పాల్పడినట్టు చెబుతున్నారు పోలీసులు బరేలీలోని జంక్షన్ రోడ్డులో ఉన్న బరోడా బ్యాంకుకు వ్యక్తిగత పని మీద భార్య ప్రియాంకను వెంటబెట్టుకుని వెళ్ళాడు ఖాతాదారుడైన రాజేష్ అయితే రాజేష్ మాస్క్ ధరించడం మరిచిపోవడంతో బ్యాంకు ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డు కేశవ్ అడ్డుకున్నాడు మాస్క్ ధరించాలని సూచించాడు అనంతరం మాస్క్ ధరించి లోపలికి వెళ్తూ ఉండగా మరోసారి అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు ఇది భోజన సమయమని లోపలికి అనుమతించబోనని తేల్చిచెప్పాడు దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన సెక్యూరిటీ గార్డు తన వద్ద ఉన్న తుపాకీతో రాజేష్ పై కాల్పులు జరిపాడు తీవ్ర గాయాలతో రాజేష్ రక్తపు మడుగులో పడి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది వీడియోలో రాజేష్ భార్య ఏడుస్తూ ఉండగా సెక్యూరిటీ గార్డు కూడా అక్కడే ఉన్నట్టు వీడియోలో కనిపిస్తోంది కాగా తీవ్రంగా గాయపడిన రాజేష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మరోవైపు కాల్పులకు పాల్పడిన సెక్యూరిటీ గార్డ్ కేశవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు आए थे तो कुछ किसी बात को लेकर बहस हुई है और उसमें फिर जो सिक्योरिटी गार्ड है उसके द्वारा उनके गोली मार दी गई तो उनके जो जांघ के ऊपर गोली लगी है और जो घायल व्यक्ति है उनको जिला अस्पताल भेज दिया गया जहां उनकी हालत खतरे से बाहर है और जो गार्ड है जिसने ऐसा किया है उसको भी पुलिस के द्वारा हिरासत में ले लिया गया है सारे प्रकरण की इसमें पूछताछ की जा रही है कि किन कारणों के चलते ये गोली उसके द्वारा चलाई गई है और इसमें